ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్. నేను ఐ హర్డ్ సమ్ ఒక 7-8 ఇయర్స్ బ్యాక్ నేను యాక్చువల్గా ఢిల్లీలో ఒక హాస్పిటల్కి వెళ్ళి కూడా దాని మీద ఒక స్టోరీ కూడా చేశాను, సెక్స్ రీఆర్గనైజేషన్ సర్జరీ అని, ఎస్ఆర్ఎస్. సో ఐ మెట్ దిస్ డాక్టర్ కోట్వాల్, ఐ డోంట్ నో వెదర్ యు నో హిమ్ ఆర్ నాట్. యు నో హిమ్? యా. డాక్టర్ కోట్వాల్ దగ్గర నేను ఒక విషయం తెలుసుకున్నాను ఏంటంటే, ఇఫ్ అ మ్యాన్ వాంట్స్ టు చేంజ్ హిస్ సెక్స్ ఆర్ ఉమెన్ వాంట్స్ టు చేంజ్, దెన్ మొత్తం దట్ ఆర్గన్ ఆల్సో దే విల్ చేంజ్ అండ్ కంప్లీట్గా సైకలాజికల్గా, హార్మోన్స్, ఫిజికల్గా అన్నిటిగా. ఇట్స్ ఎ గ్రూప్ ప్రాజెక్ట్. సైకాలజిస్ట్ షుడ్ బి దేర్. వాళ్ళని సడన్గా వాళ్ళు అనుకుంటారు మేము అబ్బాయిని అయిపోతాం అన్ని ఓవర్ నైట్ సినిమాల్లో చూపించినట్టు అవ్వదు. They have to face the people outside, the psychological effects which they are going to go through, physical changes, the hormones, high doses which we give, and the effects of the hormones, how the voice changes later slowly, then the vaalla aalochana enti organ change gurinchi and vaallaku reality enti, okay, avenni chaala important. It's much more easier to make them as a female than a male. But the psychological thing, yeah, male ga cheyatam anedi inka even more difficult because ippudu right now nakiga penile implants dorutunnayi, that's artificial penile implants. Adi vachaka life became easy for our urologist to make it, but otherwise patient em avali anukuntunnaru ane dani batti మనం ఆగ్మెంటేషన్ చేస్తున్నామా, ఇలా చేస్తున్నాము అనేది చేస్తామన్నమాట. డాక్టర్ మంజుల, మీరు యాక్చువల్గా ఏంటి చేస్తారంటే, ఇస్ యువర్ బేసికలీ గైనకాలజిస్ట్ అండ్ ఆబ్స్టెట్రిషియన్. అయితే మీరు ఈ 30 ఇయర్స్ ఆఫ్ యువర్, 25 or 30 ఇయర్స్ ఆఫ్ యువర్ కెరియర్ లో, సో మీరు చాలా చాలా చేస్తూ వచ్చారు మెడిసిన్ లో, ఇన్నోవేషన్స్ కూడా చేశారు, బట్ ఓన్లీ గైనకాలజీకి స్టిక్ అయిపోయారా, లేకపోతే ఇలాంటి సెక్స్ రీఆర్గనైజేషన్ సర్జరీలు లాంటివి కూడా మీరు చేయటం మొదలుపెట్టారా? సో మెనీ థింగ్స్. ఐఎమ్ ఏ యూరో గైనకాలజిస్ట్, ఐ డూ ఏ లాప్రోస్కోపీ ఆంకాలజీ సర్జరీస్. ఒక్కోసారి నవ్వుస్తుంటుంది, ఎట్లా అంటే వెన్ వీ వర్ డూయింగ్ ఇన్ యశోదా అండ్ ఆల్ దట్ ఆంకాలజీ కేసెస్లో, మేల్ పేషెంట్కి పినాయిల్ క్యాన్సర్స్ వచ్చినప్పుడు, వాళ్ళ సర్జరీ అయినప్పుడు, లింఫ్ నోట్స్ తీయటం వరకు లాప్రోస్కోపీ అన్నప్పుడు ఐ గో అండ్ డూ. సో ఐఎమ్ గైనకాలజిస్ట్ అన్నా కూడా మేల్ పేషెంట్కే ఐ స్టిల్ డూ సమ్టైమ్స్ వెన్ అదర్ బికాస్ ఆఫ్ అవర్ స్కిల్ అంతే. సో వెన్ సమ్టైమ్స్ మనకి డయాలసిస్ అవసరం, వాళ్ళకి పెరిటోనియం డయాలసిస్ ఉంటుంది, సో వాళ్ళకు ఒక ఇది పెట్టాలి లోపల, అబ్డామిన్ లోపల. సో లోపలన్నీ మ్యాటెడ్ అయిపోయినప్పుడు, డిఫికల్ట్ ఉన్నప్పుడు సమ్టైమ్స్ దే కాలర్స్, మనకి పెరిటోనైటిస్ ఉంటాయి. జనరల్ సర్జరీ అయితే ఇంకా చెప్పక్కర్లేదు, వీ డూ ఎవ్రీథింగ్ ఇంక్లూడింగ్ మెష్ అండ్ ఎవ్రీథింగ్. సో ఎ లాట్ డిపెండ్స్ ఆన్ ద స్కిల్, సర్జికల్ స్కిల్ ఆఫ్ ద thing, and that by God's grace, I think it's all in the fingers which God has given us. But nakaithe chaala surprising ga undi ivanni telusukoni, endukante for one reason, nenu I have seen many gynecologists, vaallu they just stick to their particular domain, enti operation lu cheyatam, cesarean lu cheyatam, delivery lu cheyatam, lekapothe at the most a little more koncham ఈ మీరు అన్నట్టు ఈ ప్రెగ్నెన్సీలు, మెచ్యూరిటీలు, ప్యూబర్టీలు ఇవన్నీ హ్యాండిల్ చేయటం, బట్ యు ఆర్ లైక్ డూయింగ్ సంథింగ్ రైట్ విచ్ ఇస్ మోర్ దెన్ దట్. ఐ థింక్ ద ఇన్క్విజిటివ్నెస్ ఆఫ్ ద హ్యూమన్, అంటే గాడ్ విల్ గివ్ ఎవ్రీబడి ఎ పర్పస్ ఫర్ లైఫ్. ఓకే, లైఫ్ ఇస్, ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ లైఫ్ ఇస్ వెరీ షార్ట్ ప్రేమ, అండ్ ఈ దాంట్లో మనకి మన కాలింగ్ ఉంటుంది. అంటే గాడ్ హ్యాస్ గివెన్ ఎ పర్పస్ ఫర్ యువర్ లైఫ్, అండ్ ఇఫ్ యూ నో వాట్ ఇట్ ఈస్ అండ్ యూ డూ ఇట్, యూ విల్ బీ హ్యాపీ. సో మై మోటో ఓన్లీ ఈజ్ నెవర్ కాంప్రమైజ్ విత్ హ్యాపీనెస్ అనేది. సో అండ్ ఐల్ బీ వెరీ హ్యాపీ వెన్ ఐమ్ ఇన్ ద ఆపరేషన్ థియేటర్, వెన్ ఐ డూ గుడ్ సర్జరీ. నథింగ్ గివ్స్ మీ హ్యాపీనెస్ దాన్ ద బెస్ట్ సర్జరీ. సో మెనీ అడుగుతారు, వాట్ విల్ గివ్ మీ, మూవీ చూస్తేనా, మై డాటర్, ఎవ్రీబడి గివ్స్ హ్యాపీనెస్. ఐ థింక్ ద మ్యాక్సిమమ్ హ్యాపీనెస్ ఐ గెట్ ఈస్ వెన్ ఐ డూ ఎ ఫెంటాస్టిక్ సర్జరీ. పేషెంట్ కమ్స్ విత్ ఎ క్యూట్ పెయిన్. అసలు ఎలాంటి పెయిన్ అంటే, నా రైట్ నౌ ఐమ్ ట్రైంగ్ టు కన్విన్స్ వన్ ఆఫ్ ద పేషెంట్, మాకు 25-23 వాళ్ళు వస్తారు అక్యూట్ పెయిన్. ఎండోమెట్రియోసిస్ స్టేజ్4 ఉంటుంది వాళ్ళకి. యూట్రస్, ఓవరీస్ తీసేయండి అని కూర్చుంటారు వాళ్ళు. అంటే వాళ్ళకి ఏంటంటే, వాళ్ళ లైఫ్ బికమ్స్ సో మిజరబుల్ దట్ పీరియడ్ స్టార్ట్ అయిన మధ్యలో ఇంచే ఆ 15-20 రోజులు బెడ్ మీదే ఉండటము. సో దే డోంట్ అండర్స్టాండ్ దర్ అదర్ థింగ్స్. సో వాళ్ళకి అంటే, మేము ఇంతమంది డాక్టర్స్ కలిసాము, అందరూ కూడా తీసేయమంటున్నారు, మీరెందుకు వద్దంటారు అంటారు. సో దేర్ ఆర్ వేస్. సో వాట్ ఐ టెల్ దమ్ ఈస్, వీ డూ లాప్రోస్కోపిక్, గుడ్ లాప్రోస్కోపిక్ సర్జరీ, రిమూవ్ ఆల్ ద డిసీజ్ ద స్టేజ్ 4 థింగ్, దెన్ పుట్ మిరీనా ఆర్ సంథింగ్, బికాస్ ఫ్యూచర్లో షీ హాస్ టు గెట్ మ్యారీడ్, హ్యావ్ ఎ చైల్డ్, దెర్ ఈస్ అ పాసిబిలిటీ ఎవ్రీథింగ్ క్యాన్ బి కమింగ్ అండర్ కంట్రోల్ అంటే కూడా వాళ్ళు అర్థం చేసుకోరు. సో ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ కౌన్సిలింగ్ అండ్ టైమ్ ఫ్రమ్ అవర్ సైడ్, బట్ వెన్ ఐ వెడ్ గుడ్ సర్జరీ నో, ఐ రియలీ ఫీల్ వెరీ హ్యాపీ, ఎస్పెషలీ వెన్ దే కమ్ ఫ్రమ్ get so many things done already before and then come to us. And sometimes we have this very like cheppinattuga very rare cases. Etla ante uterus untundi lopala ekkado, adi ultra retrograde ga adi flow avuthu untundi, kinda malli block untundi. So
So we have to open the uterus from above, create a vagina, get the uterus out and make them into a normal thing so that they become pregnant again. You know, these are all the very challenging type of surgeries. But they come from, you don't know, I mean, ankunta will effort cheyagalra ankuntam, poor families, villages ninchi vallu Karnool avatal ekkado untaru adiki veltaru vallu cheptaru just go to Dr. Manjula ani. That is what I said. My fraternity, luckily, I have gained so much respect that they can only think of. ఏమైనా ప్రాబ్లమ్ ఉంటే ఇట్లాంటి కేసెస్ కి గో టు డాక్టర్ మంజులా అని. కమింగ్ ఫ్రమ్ మన వాళ్ళ నుంచి అది రావడం అనేది దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. అగైన్ పక్కోళ్ళు ఎదురోళ్ళు అంటే వేరే ఫ్రిటర్నిటీ వాళ్ళు మాత్రమే కాకుండా గైనకాలజిస్ట్ రెఫర్ మెనీ కేసెస్ టు మీ. సో అవుట్ ఆఫ్ మై 100% ప్రాక్టీస్ ఇఫ్ ఐ టేక్ 60% కమ్స్ ఫ్రమ్ అదర్ పీపుల్ టు మీ. సో దాట్ ఈస్ అ హ్యూజ్ సక్సెస్ ఐ ఫీల్. ఇంటగల్చి రచ్చగలటం స్టైల్ అనమాట. ఐ ఫీల్ దట్ యునో మా ఫ్రిటర్నిటీ వాళ్ళు దే హ్యావ్ రికగ్నైజ్డ్ మీ సో మచ్ అనేసి. సో ఫ్రమ్ ఎవ్రీవేర్ ఐ గెట్ పేషెంట్స్ హూ విత్ సచ్ కాంప్లికేటెడ్ కేసెస్. సమ్టైమ్స్ సడన్గా మేము ఇంతకుముందు చేయనివి కూడా వస్తాయి. అప్పుడు ఆలోచిస్తామన్నమాట ఎట్లా. టెక్స్ట్ బుక్స్ అన్ని చూసినా కూడా మనకు అక్కడ సొల్యూషన్ ఉండదు, కానీ దే ఎక్స్పెక్ట్ అస్ టు గివ్ అండ్ దే కమ్ విత్ సో మచ్ ఫెయిత్. ఇప్పుడు వాళ్ళల్లో ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఈ హైఫై వాళ్ళందరినీ గూగుల్ చదువుతారు అని చేస్తారు వదిలేస్తారు అంటే, ఈ వీళ్ళు వస్తారు కదా వీళ్ళకి నమ్మకంతోనే వస్తారు, ఇంకేముండదు వాళ్ళకి. వాళ్ళకి సబ్జెక్ట్ తెలియదు, ఎలా చేస్తారు తెలియదు. అంటారు మా అమ్మ మా పాప ఇది మాకు ఇలాగైనా ఏమైనా కావాలంటే యూట్రస్ తీసేయండి, ఏమని చేయండి, కానీ మంచిగా చేయండి, చచ్చిపోతున్నాం వాళ్ళు చూడలేకపోతున్నాం మా అమ్మాయి ఎంత బాధపడుతుంటే అని. కానీ వాళ్ళకి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే వింటారు, అమ్మాయి యూట్రస్ తీయాల్సిన అవసరం లేదు, ఈ అమ్మాయికి పీరియడ్స్ వచ్చేటట్టు నేను చేస్తాను, మంచిగా చేద్దాం, ఈ అమ్మాయి తర్వాత పెళ్ళి అయి ప్రెగ్నెన్సీ కూడా వస్తుంది అంటే సరే అమ్మా, కానీ దే కెన్ నాట్ ఎఫర్డ్ ఫర్ 2-3 సర్జరీస్. సో ఏం చేసినా ఒక్కసారిలో సరిగ్గా, నేను చెప్పిన వన్ సిట్టింగ్లో చేస్తాము అని జస్ట్ 15 డేస్ అగో వి డిడ్ ఫర్ ఎ కిడ్, 14-15 ఇయర్ ఓల్డ్ గర్ల్ కిడ్. బట్ విత్ ద సర్జరీ వెంట్ ఆన్ సో వెల్ అండ్ వీ వర్ సో హ్యాపీ విత్ ద అవుట్కమ్. సో ఇలాంటివి గివ్స్ మీ మోర్ హ్యాపీనెస్ దెన్ ఎనీథింగ్ ఇన్ ద వరల్డ్. గ్రేట్.